బహుశా మీరందరూ కూడా ఏ రోజైతే ఆ స్కూల్స్ పెట్టారో ఆ రోజే జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. బహు తక్కువ మంది మధ్యలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. అందరూ అప్పటి నుంచి చేస్తున్న వాళ్ళే. మిమ్మల్ని జూన్ నెలలో కొంతమందిని మా శ్రీకాకుళం సింగపురం దగ్గర ఉన్న కేజీబీ స్కూల్లో టీచర్స్ని తీసేయడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్లతో పాటు నేను కూడా వెళ్ళాను, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇది అన్యాయం సార్ అని ఆయనకి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు, జాబ్స్ చేస్తున్నారు. మీరందరూ చెప్పినట్టు ముందు మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఒక ఎగ్జాము అన్నీ పెట్టే మిమ్మల్ని తీసుకోవటం జరుగుతుంది. రెగ్యులర్ టీచర్స్ లాగే మీరు కూడా బిఈడి ఎంఎస్సి మీరన్నట్టు ఎంఫిఎల్ చేసిన వాళ్ళు చాలా మంది, మీరందరూ బాగా చదువుకున్న వాళ్ళు అయినా ఏదో ఒక ఉద్యోగం చేయాలి కాబట్టి ఈ కాంట్రాక్ట్ పోస్ట్ కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. ఇందులో అందరూ కూడా ఇందులో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కరోనా టైంలో కూడా మీరందరూ చాలా ఇబ్బందులు కూడా పడ్డారు. అయితే మీ సహజమైన కోరికలు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ తారీఖున జీతాలు అందాలి, లేదంటే రెండో తారీఖునైనా అందాలి. అందితే మీ పిల్లలకి ఫీజులు కట్టాలి, మీరు అది సామాను కొనుక్కోవాలి, అన్ని చేసుకోవాలి. రెండోది మీకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత అనేది చాలా అవసరమైనది. ఈవేళ వేసాం రేపు తీసేస్తాం ఈవేళ ఉంచుతాం అంటే మీరు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రోజు రోజుకి భయంతో ముందుకు వెళ్తారు. అలా కాకుండా మీకు ఒకసారి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిటైర్ అయ్యే వరకు మీకు ఆ భద్రత కల్పిస్తే మీకు కూడా ఒక ధైర్యం కూడా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. ఇక ఆడవాళ్ళ దగ్గరికి వస్తే మీకు మెడికల్ లీవ్ అనేది ఇవ్వలేదని ఇప్పుడే చెప్పారు. చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే అమ్మతనం అనేది చాలా గొప్ప విషయం. అలాంటప్పుడు అది ఎంతో కష్టమైనది కూడా, దానికి కూడా మీకు మెడికల్ లీవ్ ఇవ్వకపోవడం అనేది చాలా తప్పు, ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నేను ఆడదాన్ని, ఆడవాళ్ళ కష్టం తెలిసిందాన్ని. ఎమ్మెల్యే కన్నా ముందు నేను కూడా మీలాగే అమ్మనే, మీలాగే ఒక హౌస్ వైఫ్నే కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక అన్ని విషయాల్లో కూడా మీరందరితో సమానంగా కష్టపడుతుంది. రాత్రి కూడా కేజీబీ స్కూల్స్ లో టీచర్లు కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు బ్యాక్ డ్యూటీ కూడా కొంతమంది చేయవలసి వస్తారు. 10th క్లాస్ వచ్చే వాళ్ళకి రోజు ఏమో ఒక టీచర్ ఉంటారు. నేను 2 సార్లు మీ స్కూల్స్కి వచ్చాను, అప్పుడు నైట్ 8 అయింది. 8కి వెళ్ళేటప్పటికి కూడా మీ టీచర్ ఉన్నారు. ఇదేంటమ్మా ఏ టైంలో ఉన్నారు అని అడిగాను. మేము ఉండాలమ్మా, రేపు మార్నింగే మేము వెళ్ళాలి ఇంటికి అని. మళ్ళీ మీరు ఎప్పుడు స్కూల్కి వస్తారంటే వెంటనే స్కూల్కి రావాలని చెప్పారు. అప్పుడు చాలా బాధ అనిపించింది. మీకు కూడా ఒక టైం ఉంటే ఓ 7, 7:30 అక్కడితో మీరు ఇంటికి వెళ్తే మీ ఇల్లు మీ పిల్లలు మీరు కూడా చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అది కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెడతామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ కష్టాలు సుఖాలు మీరు చెప్పిన విషయాలు అన్నిటినీ కూడా బాబు గారి దృష్టిలోన లోకేష్ బాబు గారి దృష్టిలోన పెట్టి మేనిఫెస్టోలో వచ్చే విధంగా మీ అందరికీ తెలియజేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళటం తర్వాత పార్టీ కార్యక్రమాల వలన రాలేకపోయానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కేజీబీలో బహుశా మీరందరూ కూడా ఏ రోజైతే ఆ స్కూల్స్ పెట్టారో ఆ రోజే జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. బహు తక్కువ మంది మధ్యలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. అందరూ అప్పటి నుంచి చేస్తున్న వాళ్ళే.
మిమ్మల్ని జూన్ నెలలో కొంతమందిని మా శ్రీకాకుళం సింగపురం దగ్గర ఉన్న కేజీబీ స్కూళ్ళను టీచర్స్ ని తీసేయడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్లతో పాటు నేను కూడా వెళ్ళాను, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇది అన్యాయం సార్ అని ఆయనకి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు, జాబ్స్ చేస్తున్నారు. మీరందరూ చెప్పినట్టు ముందు మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఒక ఎగ్జాము అన్నీ పెట్టే మిమ్మల్ని తీసుకోవటం జరుగుతుంది. రెగ్యులర్ టీచర్స్ లాగే మీరు కూడా బీఈడి, ఎంఎస్సి, మీరు అన్నట్టు ఎంఫిఎల్ చేసిన వాళ్ళు చాలా మంది, మీరందరూ బాగా చదువుకున్న వాళ్ళు అయినా ఏదో ఒక ఉద్యోగం చేయాలి కాబట్టి ఈ కాంట్రాక్ట్ పోస్ట్ కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. ఇందులో అందరూ కూడా ఇందులో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కరోనా టైంలో కూడా మీరందరూ చాలా ఇబ్బందులు కూడా పడ్డారు. అయితే మీ సహజమైన కోరికలు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ తారీఖున జీతాల